సైనైడ్ పాయిజనింగ్. ఒకరోజు ఒక రైతు నుండి ఫోన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, గొర్రెలన్నీ మేస్తూ మేస్తూ ఎక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాయి అని. అయితే అక్కడికి చేరుకోగానే అసలు విషయం తెలిసింది, ఆ గొర్రెలన్నీ సైనైడ్ పాయిజనింగ్కి గురయ్యాయి అని. నా అనుమానం కూడా నిజమైంది. పాతకాలం సినిమాల్లో మీరు చూసే ఉంటారు, స్మగ్లర్లు పోలీసులకు దొరికినప్పుడు ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందో అని తన మెడలో ఉన్న ఒక చిన్న మాత్రను నోట్లో వేసుకొని క్షణాల్లోనే చనిపోతాడు. ఆ చిన్న మాత్రే సైనైడ్ పాయిజన్. ఈ సైనైడ్ పాయిజన్ను అసలు ఈ గొర్రెలు ఎందుకు తీసుకున్నవి, ఏ విధంగా గుర్తించాలి, ఎటువంటి చికిత్స చేసి దాదాపు 100% పశువులను బ్రతికించుకోవాలి, ఏ విధంగా నిర్మూలించాలి వంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి చివరి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వ్యాట్. అయితే ఈ వీడియోలో నేను సైనైడ్ పాయిజనింగ్ మీద పూర్తి సబ్జెక్ట్ చెప్పదలుచుకోలేదు. కేవలం నేను ఫీల్డ్లో ఆ సైనైడ్ పాయిజన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాను అనే విషయం మాత్రం చెప్తాను. కానీ ఈ ట్రీట్మెంట్ వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి, లేనిచో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కావున జాగ్రత్త. ఇక నాకు ఫోన్ రాగానే నా టీమ్, అనగా జూనియర్ డాక్టర్స్ని తీసుకొని బయలుదేరాను. అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఆ ప్రాంతంలో అంతకు 2 రోజుల ముందు వర్షం పడింది. ఈ వర్షం వలన ఆ ప్రాంతంలో ఉండే ఎండిపోయిన జొన్నగడ్డికి చిగురు వచ్చింది. ఇలా చిగురు వచ్చిన లేత జొన్నగడ్డినే ఆ గొర్రెల మంద తీయడం వలన సైనైడ్ పాయిజన్కి గురై చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవి. ఈ లేత జొన్నగడ్డిలోనే సైనైడ్ యొక్క ప్రికర్సర్స్ ఉంటవి, ఇదే అవి చనిపోవడానికి ముఖ్య కారణం. ఇకపోతే లక్షణాలు, లేత జొన్నగడ్డి మేసిన 15 నుంచి 20 నిమిషాలలో లక్షణాలు కనిపిస్తాయి. ఈ పాయిజన్ వలన ఆక్సిజన్ సరిగ్గా అందదు కాబట్టి శ్వాస రేటు పెరుగుతుంది, పశువులు సరిగ్గా నిలబడలేక కింద పడిపోతాయి, కంటి మ్యూకస్ మెంబ్రేన్ మొదట ఎరుపు రంగులో ఉండి క్రమక్రమంగా నీలిరంగులోకి మారుతుంది. దీనికి కారణం ఆక్సిజన్ అందకపోవడమే. పశువులు వణుకుతాయి, పొట్ట ఉబ్బుతుంది, రక్తం బ్రైట్ చెర్రీ రెడ్ కలర్లో ఉంటుంది. రూమెన్కి పంక్చర్ చేసినట్లయితే రూమెన్లో నుండి బిట్టర్ ఆల్మండ్ వాసన వస్తుంది. ఇకపోతే చికిత్స. చికిత్సలో అతి ముఖ్యమైన భాగం సమయం. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత ఎక్కువ బ్రతికే అవకాశం ఉంటుంది. అయితే మామూలుగా ఈ చికిత్సలో సైనైడ్ పాయిజనింగ్కి సోడియం నైట్రేట్ మరియు సోడియం థయోసల్ఫేట్లు వాడతారు. కానీ ఇక్కడ సోడియం నైట్రేట్ దొరకడం చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే జూనియర్ కాలేజీలో ఉండే ల్యాబ్లో ఈ సోడియం నైట్రేట్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా హైడ్రాక్సోకోబాలమిన్ అనే ఇంజెక్షన్ను కూడా ఐవి రూట్లో ఇస్తే మంచి ఫలితం ఉంటుంది, కానీ ఇది మనకు అందుబాటులో ఉండదు. ఇక్కడ మనకు అందుబాటులో ఉండే ఒకే ఒక్క మందు హైపో లేదా సోడియం థయోసల్ఫేట్. ఈ హైపోను పాతకాలంలో ఫోటో స్టూడియోలో రీల్ నుండి ఫోటోను డెవలప్ చేయడానికి వాడేవారు. ఈ సోడియం థయోసల్ఫేట్ను 500 mg/kg బాడీ వెయిట్ చొప్పున ఐవి రూట్లో ఇవ్వాలి. ఒకవేళ పశువులు అతి కొద్దిగా సైనైడ్ పాయిజనింగ్కి గురైతే, గొర్రెలలో అయితే 4 to 5 grams, అదే పెద్ద పశువుల్లో అయితే దాదాపు 30 grams ఓరల్ రూట్లో ఇచ్చినా మంచి ఫలితం ఉంటుంది, అదే ఐవి రూట్లో ఇస్తే ఇంకా బెటర్. కానీ ఇక్కడ చాలామంది మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది, అదేమిటంటే ఈ ఫోటోలో చూపించిన సెలైన్ బాటిల్లో ఉన్న నీలిరంగు మందు ఏమిటి అని. అయితే ఇక్కడ జొన్నగడ్డి డ్రాట్ కండిషన్లో పెరిగినా, క్లౌడీ వెదర్లో పెరిగినా, చలి వాతావరణంలో పెరిగినా, ఏదేని హెర్బిసైడ్ అప్లై చేసినా, ఫంగల్ డ్యామేజ్ అయినా నైట్రేట్ పాయిజనింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది.
కానీ ఫీల్డ్ కండిషన్లో ఇది సైనైడ్ పాయిజన్ మాత్రమేనా లేదా నైట్రైట్ పాయిజనింగ్ కూడానా అని నిర్ధారించే సమయము టెక్నాలజీ మన వద్ద ఉండదు. కావున నైట్రేట్ పాయిజన్ని కూడా తొలగించుటకు మిథిలిన్ బ్లూను కూడా వాడాలి. ఈ మిథిలిన్ బ్లూ కలర్ వల్లనే ఆ సెలైన్ బాటిల్లో వచ్చిన నీలిరంగు. 9 mg/kg బాడీ వెయిట్ చొప్పున 4% ఆక్వస్ సొల్యూషన్ రూపంలో వాడాలి, లేదా సింపుల్గా NSలో కలిపేయవచ్చు. ఇలా చేయటం వలన నాకు దాదాపు 100 రూపాయలు రిజల్ట్ వచ్చింది. కింద పడిపోయిన పశువులన్నీ తిరిగి లేచాయి, ఏ ఒక్క గొర్రే చనిపోలేదు. ఇదే ట్రీట్మెంట్ నేను దాదాపు 500 పశువులకు పైగా చేశాను. అంతేకాకుండా రూమెన్లో తయారైన గ్యాస్ని వెంటనే రిలీవ్ చేయడానికి టోకర్ క్యానులా లేదా 16-gauze నీడిల్ని వాడాలి. రూమెన్లో బ్యాక్టీరియల్ యాక్టివిటీని తగ్గించుటకు ఏదేని బ్యాక్టీరియో స్టార్ట్ని ఇంట్రా రూమెన్ రూట్లో ఇవ్వాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నీరు తాగించరాదు. ఇకపోతే నిర్మూలన. ఈ సైనైడ్ పాయిజన్ని నిర్మూలించాలంటే పశువుల కాపరికి జొన్నగడ్డి మొలకెత్తిన 40-45 రోజుల లోపలి లేత జొన్నగడ్డిని పశువులు మేస్తే విషమవుతుంది అనే ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఇటువంటి లేత జొన్నగడ్డిని పశువులు మేపకుండా అదుపు చేయాలి. పూత వచ్చిన జొన్నగడ్డిలో ఈ పాయిజన్ దాదాపు ఉండదు. సల్ఫర్ బ్లాక్స్ ద్వారా పశువులకు సల్ఫర్ అందించాలి. ఇలా చేయటం వలన లివర్ ద్వారా సైనైడ్ను డీటాక్స్ఫై చేయడానికి సల్ఫర్ ఉపయోగపడుతుంది. మేత మేపే ముందు ఆ మేతలో సైనైడ్ లేదా నైట్రేట్ పాయిజన్ ఉందో లేదో చెక్ చేయించాలి. ఇది చాలా కష్టం అనుకోండి. లేత జొన్నగడ్డిని హే తయారు చేయడానికి వాడరాదు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వాచ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.